అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట ఐసీడీఎస్ మండలం క్లస్టర్ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ప్రవేశించని రంగమంటూ దాదాపుగా లేదని అన్నారు. సీడీపీఓ నాగమణి మహిళా సమైక్య భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో షాద్నగర్ క్లస్టర్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏఈ శిరీష, డీఆర్డీఏ ఏపీఎం భగవంతు, మండల మహిళా పోలీస్ శాఖ కానిస్టేబుళ్లు రమాదేవి, శిరీష తదితరులు పాల్గొన్నారు. మగపిల్లాడికి ఆడపిల్లాడికి ఇంకా తేడా కనిపిస్తా ఉంది. అంటే పుట్టినప్పుడు కానీ మగపిల్లలు పుడితే కదా ఒక రకమైన సంతోషము ఆనందము, అదే ఆడపిల్ల పుడితే కదా ఒక రకమైన ఇది. అంటే ఇప్పటికిప్పుడు కొంచెం మార్పు వస్తూ ఉంది. మా జనరేషన్ అంటే మా ముందు మా అమ్మ తరం వాళ్ళు అయితే కదా ఆడపిల్ల అంటే మేము నలుగురం అమ్మాయిలు. మా అమ్మకి మా అమ్మ చెప్పేది నలుగురు అమ్మాయిలమే, కానీ వాళ్ళకి మగపిల్లోడు లేరు అనే ఒకరమైనా వెకిలి చేసలు అట్లాంటివి చేయడం వలన ఇతరులను ప్రేరేపించి రెచ్చగొట్టే విధంగా కూడా మన బిడ్డలను మనం తయారు చేయాలి. అన్యాయం జరిగేట ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మనం బాధపడటం ఎదుటి వల్ల ఇబ్బంది పెట్టే కంటే కదా ఉన్నంతలో మన ఆడపిల్లల్ని క్రమశిక్షణగా బుద్ధిమంతుగా తీర్చిదిద్దాలి. అదే మొదటి నుంచి ఉన్నత ప్రతిభ కనబరిచిన వాళ్ళందరినీ పిలిపించి సన్మానించుకోవడం చాలా గర్వంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఎంఆర్ఓ వాళ్ళ నుంచి కావచ్చు, అందరి నుంచి అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే చిన్నారులందరికీ ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏ విధంగా ఎదిగారనే